దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ వైసీపీకి దగ్గరవుతున్నారా వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు తాజా వార్తల నేపథ్యంలో పర్చూరులో పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారట కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారట మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ పెద్దలుడిగా రాజకీయ ప్రవేశం చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది నియోజకవర్గంలో ప్రచారం సరిగ్గా నిర్వహించకపోవడం అతివిశ్వాసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంపముంచిందని సమాచారం అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయ్యేవారని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఓటమి తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురామ్ భవిష్యత్తు కోసం మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారట తన సతీమణి పురంధేశ్వరి బీజేపీలో జాతీయ స్థాయి నేతగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏపీలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఉన్న కాస్త ఆశలు అడుగుంటాయి దీంతో ఇప్పటివరకు పురంధేశ్వరి రాజకీయ వారసుడిగా హితేష్ను నిలబెట్టాలని దగ్గుపాటి దంపతులు భావించారు తాజా పరిస్థితితో పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగిన హితేష్కు మాత్రం మరో పార్టీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై దగ్గుబాటి ఫ్యామిలీ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారట అందులో భాగంగానే తిరిగి పర్చూరు నియోజకవర్గంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట అయితే తన కుమారుడు హితేష్ చెంచురామ్ను పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేయాలని తాను సహాయ సహకారాలు డైరెక్షన్ అందిస్తానని ఆయన చెప్తున్నారట తన డిమాండ్ను జిల్లాకు చెందిన ఓ మంత్రితో అధిష్టానానికి సమాచారం అందించారని తెలుస్తోంది అయితే వైసీపీ గత ఎన్నికల్లోనే హితేష్కు సీటు ఇచ్చేందుకు సన్నద్ధం వ్యక్తం చేసింది అయితే ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండడంతో పోటీ చేయలేకపోయారని సమాచారం ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడంతో వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉవ్వెళ్లూడుతున్నారట ఇప్పుడు హితేష్కు టికెట్ ఇవ్వడంపై అధిష్టాన నిర్ణయం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది అయితే పార్టీ అధిష్టానం పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ను ఇన్ఛార్జిగా పంపాలని భావించింది ఆయనతో చర్చలు జరిపింది కానీ ఆమంచి అందుకు అంగీకరించలేదు ఈ సమయంలో దగ్గుపాటి తిరిగి ఎంట్రీ ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారిందట వైసీపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది మరి వైసీపీ అధినాయకత్వం దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిందే